పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్లో మంగళవారం నేషనల్ సైన్స్ డేను డీఈఓ మాధవి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈఓ మాధవి గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ మాట్లాడారు. పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్లో మంగళవారం నేషనల్ సైన్స్ డేను డీఈఓ మాధవి ప్రారంభించారు. అనంతరం డీఈఓ మాధవి సైన్స్ అధికారి రవినందన్ తదితరులు విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్స్ను తిలకించి వారిని అభినందించారు. సర్ సివి రామన్ కు ఈరోజు నోబెల్ అవార్డు ప్రదానం చేసిన రోజును పురస్కరించుకొని జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరించిన తదుపరి ప్రపంచ దేశాల సరసన భారతదేశాన్ని నిలిపినారని పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ విద్యార్థిని విద్యార్థులు వారి వారి మేధస్సుతో వివిధ రకాల ప్రయోగాలు ప్రదర్శనను చేశారు. అందులో వాల్కోనిక్ ఎరప్షన్, డయాలిసిస్ మిషన్, వాటర్ ప్యూరిఫయర్, విండ్ మిల్స్, అనాటమీ ఆఫ్ హ్యూమన్ బాడీ, హైడ్రాలిక్ జెసీబీ, పాలినేషన్, ఫైర్ అలారం, స్ట్రక్చర్ ఆఫ్ బ్రెయిన్ తదితర ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. జిల్లా విద్యాధికారి డి మాధవి మరియు సైన్స్ అధికారి బి రవినందన్ ప్రయోగాలను తిలకించి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా డిఈఓ మాధవి గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు ఇలాంటి ప్రయోగాలు చేయడం మూలాన ఆలోచన శక్తి విజ్ఞానం పెరుగుతుందని తెలిపారు. డాక్టర్ సార్ సివి రామన్ మన భారత వైజ్ఞానిక శాస్త్రవేత్త, మొట్టమొదటిసారిగా రామన్ ఎఫెక్ట్ని కనుక్కోవడం జరిగింది. దాని ఎఫెక్ట్ ఆధారంగానే ఆయన 20th ఫిబ్రవరి రోజు మొట్టమొదటిసారిగా ఈ రామన్ ఎఫెక్ట్ని కనుక్కున్నారు. కాబట్టి డాక్టర్ ఈ రోజుని జాతీయ సైన్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు గాయత్రి విద్యాలయం యొక్క విద్యార్థులు చాలా చక్కగా పర్యావరణము మరియు సైన్స్కి సంబంధించినటువంటి అంశాలపైన కొన్ని సైన్స్కి సంబంధించిన ఎగ్జిబిట్స్ అన్నీ కూడా చిన్న చిన్న ప్రయోగాలు చేయడం జరిగింది. దాని ద్వారా పిల్లలు వాళ్ళ యొక్క మేధస్సు ద్వారా సైన్స్ మన పర్యావరణంతో ఎంత ముడిపడి ఉంది, దాని ద్వారా మనము ఎటువంటి మన సైన్స్ నిత్య జీవితంలో ఏ విధంగా ప్రతి వ్యక్తికి ఉపయోగపడుతుందో చాలా చక్కగా వివరించడం జరిగింది. ఈ వైజ్ఞానిక సైన్స్ ఎగ్జిబిషన్స్ ద్వారా పిల్లలలో మన సైన్స్ పట్లను తర్వాత రోజువారీ జీవనంలో మనం నిత్యం ఉపయోగపడే సైన్స్ ఏ విధంగా మనం దాన్ని యూజ్ చేసుకొని అలవాటు పడుతుంటామో దాని గురించి చక్కగా వివరించడం జరిగింది. గాయత్రి విద్యానికేతన్లో ఈరోజు సైన్స్ ఫేర్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మన భారతీయ శాస్త్రవేత్త అయిన సివి రామన్ గారికి ఈరోజు నోబెల్ పురస్కారం వచ్చిన రోజు. దాన్ని పురస్కరించుకొని ఇవాళ మన దేశం మొత్తం కూడా సైన్స్ డేను జరుపుకుంటున్నాము. ముఖ్యంగా సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ అనే ఒక సైన్స్ ప్రయోగాన్ని కనుక్కోవడం మూలాన అతనికి అప్పుడు నోబెల్ పురస్కారం జరిగింది. అదేవిధంగా భారతరత్న కూడా అవార్డు రావడం జరిగింది. ఇతను మన భారతీయ సైన్స్ శాస్త్రవేత్త కావడం మన గర్వకారణం. అదేవిధంగా మన భారతీయుల్లో సైన్స్ విభాగంలో మొట్టమొదటి నోబెల్ పురస్కారం పొందినటువంటి వ్యక్తి సివి రామన్ గారు. ఆ తర్వాత కూడా ఇంతవరకు కూడా ఎవరు కూడా నోబెల్ పురస్కారాన్ని పొందలేదు. అదేవిధంగా ఆ కాలంలో మన స్వజ్ఞానంతో మనం ఎన్నో ఆవిష్కరణలు చేయాలన్న ఉద్దేశంతో రామన్ ఎఫెక్ట్ను కనుక్కున్నారు. ఇది కేవలం ఆ కాలంలో 200 రూపాయల విలువగల పరికరాలతోటి ఒక నోబెల్ పురస్కారాన్ని పొందడం అనేది చాలా గొప్ప అని చెప్పేసి ఆ రోజు ప్రపంచ శాస్త్రజ్ఞులందరూ కూడా మెచ్చుకోవడం జరిగింది. దీనికి బ్రిటన్లో రాయల్ సొసైటీలో కూడా వీరికి ఒక సభ్యత్వాన్ని కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా సివి రామన్ గారు చెప్పేది ఏంటంటే మనం విదేశాలకు వెళ్ళడం కాదు, విదేశీయులను మన దగ్గరికి రప్పించుకొని మన శాస్త్ర విజ్ఞానాన్ని పెంపొందే విధంగా తయారు కావాలనే యొక్క ఉద్దేశం ఉండేది. అదేవిధంగా ప్రయోగశాల అంటే ఒక పరికరాలు ఉండే ఒక రూమే కాదు, ముఖ్యంగా మన మెదడుకు పదను పెట్టేసి కొత్త ఆవిష్కరణలు చేసే విధంగా విద్యార్థులను ఆ విధంగా ఎంకరేజ్ చేయాలని చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు విద్యార్థులకు విద్యతో పాటు వాళ్ళ సైన్స్లో కూడా మంచి అవగాహన అంటే వాళ్ళకు థింకింగ్ పవర్ పెరిగి కొత్త ఆవిష్కరణలు వాళ్ళు ఉన్న ఏదైతే ఐడియాలజీ ఉన్నదో దాన్ని ఎక్స్పోజ్ చేయడం కోసం ఈరోజు మా గాయత్రి విద్యానికేతన్లో ఒక సైన్స్ ఫేర్ను కండక్ట్ చేయడం. ఈ కార్యక్రమంలో డిఈఓ మాధవి, జిల్లా సైన్స్ అధికారి బి రవినందన్, గాయత్రి విద్యానికేతన్ చైర్మన్ అల్లంకి శ్రీనివాస్, కరస్పాండెంట్ రజనీ శ్రీనివాస్, ప్రిన్సిపల్ విజయ్ కుమార్, సదానందం, రాబర్ట్ పవన్, నందిని వారి సిబ్బంది పాల్గొన్నారు.